బట్టి న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఇసుక దందాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ ధర్మాసనం మొద్దునిద్ర వీడాలని వారిని హెచ్చరించింది. వారం గడువిచ్చి శాండ్ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చాలని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. క్వారీలను కొల్లగొట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. దీన్ని కట్టడి చేయడానికి రెండు ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు పెట్టినా అధికారుల నిర్లక్ష్యంతో అవి ఫలితాన్నివ్వటం లేదు. అక్రమ ఇసుక రవాణా ఓ మాఫియాగా తయారైంది. ఇసుక మాఫియా వెనుక కొందరు అధికారులు ప్రజాప్రతినిధులున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు దాఖలయ్యాయి. 4 వారాల నుంచి కొనసాగుతున్న విచారణలో అధికారుల తీరుపై హైకోర్టు అసహనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి, మహబూబ్నగర్ జిల్లాల్లో జరుగుతున్న ఇసుక దందాను కట్టడి చేయకుండా ఏం చేస్తున్నారంటూ 2 జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. కోర్టుకు హాజరైన పశ్చిమ గోదావరి కలెక్టర్పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అంటే ప్రక్కిలంక స్టాండ్ రీచ్ లో ఒక రిజిస్ట్రేషన్ అంటూ లేని ఒక సంస్థకి యాన్యువల్ లైసెన్స్ ఎలా ఇచ్చారు అన్న విషయం మీద మేము వేశాం. ఇండిస్క్రిమినేట్ మైనింగ్ జరిగిపోతోంది, డ్రెడ్జ్ బోట్లు వేసి ఇసుక తవ్వేస్తున్నారని ఫైల్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాని మీద కలెక్టర్ మీద ఎప్పటికప్పుడు హైకోర్టు సీరియస్గానే రెస్పాండ్ అవుతోంది. లాస్ట్ ఒకేషన్ స్టే గ్రాంట్ చేసినప్పుడు అడిషనల్ ఎఫిడవిట్ వేయమన్నారు. అంటే రిజిస్ట్రేషన్ లేని సంస్థకి ఎలా ఇచ్చారు? అది కాక మీరు ఫాలో అయిన గైడ్ లైన్స్ ఏమిటి? మెకానికల్ మైనింగ్ చేయడానికి మీరు ఫాలో అయిన గైడ్ లైన్స్ ఏమిటి? మరోవైపు మహబూబ్నగర్ లో ఇసుక మాఫియా వెనుక అసలు వ్యక్తులు ఎవరున్నారో తేల్చాలన్న న్యాయస్థానం ఆ జిల్లా కలెక్టర్ కూడా 2 వారాలు గడువిచ్చింది. ఇప్పటికే కేసులు నమోదు చేశామని, జరిమానాలు విధించామని కోర్టుకు తెలిపారు పోలీసులు. జరిమానా కట్టి వాహనాలను స్థానిక కోర్టు నుంచి తీసుకుంటున్నారని చెప్పారు. దీంతో స్థానిక కోర్టుల తీర్పులను తమకు సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఏం కేసులు నమోదు చేశారు, ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా దానికి సంబంధించి జీపీ గారు సమాధానం ఇస్తూ, ఇందుకు సంబంధించి 54 కేసులు నమోదు చేశాం, 8 లక్షల రూపాయలను మేము ఫైన్గా వసూలు చేయడం జరిగిందని చెప్పారు. దీనిపై మేము స్పందిస్తూ అసలు 54 కేసులు కాదు, 8 లక్షల రూపాయలు కాదని చెప్పెట్టడం జరిగింది. కోట్లాది రూపాయలు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చెప్తే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 54 కేసులు మామూలు మళ్ళీ ట్రాక్టర్ డ్రైవర్లు లారీ డ్రైవర్ల మీదనే చేశారు తప్ప మిగతా వారిపై చేయలేదు, దానిపై మిగతా వారిని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆగ్రహంతో ఆయా జిల్లాల కలెక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాధారణంగా స్థానిక నేతలే ఇసుక మాఫియాకు అండగా ఉంటారు. దీంతో ఇప్పుడు అధికారులు ఎవరెవరి పేర్లు బయట పెడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.